नमस्ते फ्रेंड्स, हैदराबाद वासुलकु गुड न्यूज। हैदराबाद अंतर्जातीय नगरंगा तीर्चिदिद्देंचुकु जीहेचएमसी श्रीकारं चुडुतुंदि। अंदुलो भागंगा ओक प्रांतं नुंचि मरो प्रांतानिकि वेगंगा चेरुकुनेला नगरंलो फ्लैओवर् निर्मिस्तुंदि। इप्पटिकि कोन्नि फ्लैओवर्लु अंदुबाटुलोकि तीसुकुरागा त्वरलो मरो रेंडु फ्लैओवर् निर्मिंचेंदुकु रेडी अय्यारु। ఇప్పటికే హైదరాబాద్ అనేక ఫ్లైఓవర్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి। అయినా ట్రాఫిక్ సమస్య వాహనదారులను వేధిస్తుంది। జనాభా పెరిగిపోతుండడం, వాహనదారులు కూడా ఎక్కువైపోతుండడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఏర్పడుతుంది। ఉదయం సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది। దీంతో కొద్ది దూరం వెళ్ళడానికి కూడా గంటల సమయం పడుతుంది। దీని చెక్ పెట్టి ప్రజలు గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు అధికారులు చేపడుతున్నారు। ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు వేగవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా జనజీవనం ఎక్కువగా ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల అధికారులు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు। అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది। లింగంపల్లి రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాలనీ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు। ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి। అనుమతులు రావడంతో ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను త్వరలో అధికారులు ప్రారంభించనున్నారు। ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ప్రారంభిస్తే ఆటంకాలు ఎదురే అవకాశం ఉంది। దీంతో రెండు నెలల తర్వాత పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు। ఈ రెండు ఫ్లైఓవర్లు పూర్తయితే లింగంపల్లి ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కొంతమేరకు తగ్గనుంది। అలాగే చందనగర్ అండర్పాస్ మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు। అలాగే నగరంలో ఇటీవలే స్కై వార్క్ వాకింగ్ పార్క్ కూడా ప్రారంభించిన విషయం తెలిసింది। అదేవిధంగా హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి। నమస్తే ఫ్రెండ్స్।